హాయ్, విజయానికి ముందు విమర్శలు చేయడం, విజయం వచ్చాక హర్షధ్వానాలు చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది నేడు. గాడ్ ఫాదర్ సినిమా నిశ్శబ్ద విస్ఫోటనం అని మెగాస్టార్ చెప్పినా సరే పనిగట్టుకుని మరి కొందరు ఊదరగొట్టారు. ఒక మాటలో చెప్పాలంటే గాడ్ ఫాదర్ నిశ్శబ్ద విస్ఫోటనం సినిమా టైంకు విడుదలవదని, యూనిట్కే నచ్చలేదని ఎవరికి తోచినట్లు వాళ్ళు రాశారు. ఇక సినిమా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే, ఇది లూసిఫర్ రీమేక్. ఒరిజినల్ సోల్ మిస్ కాకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా, వారు మెచ్చేలా తీర్చిదిద్దారు దర్శకులు మోహన్ రాజా. చిరంజీవి గారి నటన గురించి మాట్లాడే సీన్ లేదు, కానీ ఆయన తెరపైన కనిపించిన ప్రతిసారి గూజ్ బంప్స్ వచ్చాయి. ఆయన ఫ్యాన్స్ కళ్ళు చెమ్మగిల్లిన సందర్భాలెన్నో. అసంతృప్తిగా ఉన్న లూసిఫర్ సినిమాని పూర్తి సంతృప్తిగా తీసి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ దసరా గిఫ్ట్ ఇచ్చారు బాస్. ఎన్నిసార్లు చూసినా సరే నాకు ఎక్కడో కొంత డౌట్గా ఉండింది, ఇదేంటి కరెక్ట్గా ఉందా, ఇక్కడ ఏదేంటి సకలు ఆపేశారు, దీనికి పూర్తిగా అర్థం కావట్లేదు. నాకు తెలుగు వెర్షన్ చూస్తే అయినా సరే నాకు పూర్తి సంతృప్తి లేదు. ప్యాకేజ్లు తీసుకొని రాశారో లేదా విజయాన్ని జీర్ణించుకోలేక రాశారో, కానీ ఇప్పుడు నెగిటివ్గా రాసిన వాళ్లకు చెమటలు పడుతున్నాయి గాడ్ ఫాదర్ రిజల్ట్ చూసి, కలెక్షన్లు చూసి. మెగాస్టార్ స్టామినా అంటే ఏంటో అనంతపూర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మరోసారి చూసినా సరే వాళ్ళకి ఇంకా ఆశ చావనట్లు అరకొర రివ్యూలు. ఒక్క విషయం నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, ఇది మనసు అంతరాల్లోకి వచ్చినది. గాడ్ ఫాదర్ అని మీరు నన్ను అంటున్నారు, కానీ ఏ గాడ్ ఫాదర్స్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి ఆ పరిస్థితి ఆ స్థితి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమాని కూడా నాకు నాకు గాడ్ ఫాదర్. ఓ సామాన్యుడి నుంచి గాడ్ ఫాదర్గా ఎదిగిన చిరంజీవి గారి అపజయాన్ని కల్లారా చూద్దామనుకుంటున్న వారికి ఒక్కటే చెబుతున్నా, ఆయనకు గెలుపోటములుండవు, ఆయన శిఖరం. ఎవడైనా ఎప్పుడైనా తలెత్తే చూడాలి.